కథ అయినా సరికొత్త నేపథ్యాన్ని ఎన్నుకుని ఆసక్తికరంగా తీస్తే విజయం సాధించవచ్చు అనే సూత్రాన్ని తెలుగు సినిమాకు నేర్పిన చిత్రం అడవి రాముడు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో అద్భుతమైన ఎన్నో పాత్రలు పోషించి సౌత్ ఇండియాలోనే తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటరత్న ఎన్టీఆర్ ఇమేజ్ను తగిన విధంగా ఉపయోగించుకొని తీసిన చిత్రం అడవి రాముడు. అంతేకాదు, హీరోగా ఆయన్ని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన సినిమా కూడా ఇదే. అడవి రాముడు చిత్ర ఘన విజయంతో ఆయనకు అంతకుముందు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఎంతగా అంటే, ఈ సరికొత్త గ్లామర్ ఆయనలోని మహానటుణ్ణి కొన్నేళ్లపాటు కనిపించనంతగా. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన జయప్రద, జయసుధ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు కూడా స్టార్ డైరెక్టర్గా మారిపోయారు. 1977 ఏప్రిల్ 28న 40 ప్రింట్లతో అడవి రాముడు చిత్రం విడుదల అయ్యింది. మొదటి వారం 23 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. 40 కేంద్రాల్లో 50 రోజులు, 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే 16 కేంద్రాల్లో 25 వారాలు, 4 సెంటర్స్లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. అంతకుముందు 1963లో లవకుశ, 1977లో దాన వీర సూరకర్ణ 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తే, అడవి రాముడు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆ రికార్డులను బ్రేక్ చేసింది. బాలీవుడ్లో షోలే చిత్రం ఏ రేంజ్లో హిట్ అయిందో, టాలీవుడ్లో అడవి రాముడు చిత్రం కూడా అదే రేంజ్లో ఆడింది. షోలే 3 కేంద్రాల్లో 365 రోజులు ఆడితే, అడవి రాముడు 4 కేంద్రాల్లో 365 రోజులు ఆడి ఆ రికార్డును బ్రేక్ చేసింది. అడవి రాముడు చిత్ర శత దినోత్సవం 1977 ఆగస్టు 7న విజయవాడలోని అప్సర థియేటర్లో జరిగింది. సరిగ్గా 4 రోజుల క్రితం నట సామ్రాట్ ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు చిత్రం 100 రోజుల వేడుక విజయవాడలో జరిగితే ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడవి రాముడు ఫంక్షన్కు ఏఎన్ఆర్ వచ్చారు. అలాగే బాలీవుడ్ టాప్ స్టార్ దిలీప్ కుమార్ రావడం విశేషం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దిలీప్ కుమార్ ఈ 3 అగ్ర కథానాయకులు కలిసి తొలిసారిగా విజయవాడకు రావడంతో వీరిని చూడడానికి జనం పోటెత్తారు. ఈ సభలో ఏఎన్ఆర్ మాట్లాడుతూ, అడవి రాముడు చిత్ర విజయం అనూహ్యం, అపూర్వం, ప్రపంచంలో మరే నటుడు చేయలేని అద్భుత నటన ఎన్టీఆర్ సొంతం. చిత్రాన్ని అద్భుతంగా మలచిన రాఘవేంద్రరావు ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. ఎన్టీఆర్ ఎదురులేని మహానటుడు అని దిలీప్ కుమార్ అన్నారు. అడవి రాముడు 1,30,00,000 రూపాయలు వసూలు చేయడం అద్భుతం అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ, చిన్నపిల్లలతో గంతులు వేస్తే చూసి సంతోషిస్తారు అని అంటే, ప్రజల సంతోషం కోసం నేను గంతులు వేశాను. సినిమా ప్రజాదరణ పొంది సూపర్ హిట్ కావడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తదితర నటీనటులకు దిలీప్ కుమార్ జ్ఞాపికలు ఇచ్చారు. సాంకేతిక నిపుణులకు షావుకారు జానకి, థియేటర్ల వారికి జమున, వాణిశ్రీ, సంగీత దర్శకుడు కెవి మహాదేవన్కి కె విశ్వనాథ్ జ్ఞాపికలు ఇచ్చారు. తన తనయుడు ఈ చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావుకు ఆయన తండ్రి ప్రకాశరావు జ్ఞాపిక ఇవ్వడంతో సభ ఆర్ద్రమైంది. అప్సరా థియేటర్ యజమానులు ఎన్టీఆర్కు గోల్డ్ రింగ్ బహూకరించారు. అడవి రాముడు
200వ రోజు వేడుక చెన్నై తాజ్ కోరమండల్ హోటల్లో జరిగింది. నటుడు దర్శక నిర్మాత రాజ్ కపూర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.